ఈ కాలం ఆడ పిల్లలు ఇష్టపడ్డ జీవితాన్ని ఎంత కష్టమైనా పొందాలని ప్రయత్నిస్తారు. పట్టుకున్నవాడు రాగానే కన్నవాళ్ళు కానివాళ్ళు అయిపోరుగా. ఎవరకున్న ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావక్క. ఏం జానకి జానకి ఏమైంది? ఎందుకు అలా ఉన్నావ్? మీకు వైషు సంతోషంగా ఉందని అనిపిస్తుందా? ఏంటమ్మా అలా అనేసావ్? ఇప్పుడు దాని సంతోషానికి ఏమైందని? ఒక అమ్మాయి తన కాబోయే భర్త గురించి ఎన్ని కలలు కంటుందో మీకు తెలుసు. ముఖ్యంగా ఈ కాలం అమ్మాయిలు. అందులోనూ వైష్ణవి లాంటి అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువగా ఊహించుకుంటారు. కానీ ఆ వచ్చేవాడు తన ఊహకు అందకపోతే అర్థం చేసుకోకపోతే మీకున్న సమస్యలకి వైషు చిన్నప్పటి నుంచి పంజరంలో ఉన్న చిలకలా బ్రతికింది. అలాంటి వైషుకి ఏదో ఒకరోజు ఇంకొక తోడుతో ఆ పంజరం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని తెలుసు. కానీ తోడుండేవాడు ఎలా ఉంటాడో తెలియకపోతే తనని అర్థం చేసుకోకపోతే అప్పుడు వైష్ణవి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించారా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మాకేమీ అర్థం కావట్లేదు తల్లి. మీకు వైష్ణవి పరిస్థితి అర్థమైతే నా మాటలు అర్థమవుతాయమ్మా. ఏంటిది ఇలా మాట్లాడేస్తుంది? కొంపతీసి వైష్ణవమ్మ శ్రీరాముని ఇష్టపడుతుందని చెప్పేస్తుందా ఏంటి? జానకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు, కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ మీకు కాదమ్మా, అది వైష్యుకుందని చెప్తున్నాను. మీరు పదే పదే అమెరికా సంబంధమని, అల్లుడొస్తున్నాడని, రాగానే పెళ్లి జరిగిపోతుందని తన ముందే అంటున్నారు. కాని వచ్చే వ్యక్తి ఎవరు, చూడ్డానికి ఎలా ఉంటాడు, భవిష్యత్తులో తనతో ఎలా ఉంటాడు, తన ఊహలకి తగినవాడేనా, అసలు తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడా లేదా అన్న ఆలోచనలు వైష్ణవిని కుదురుగా ఉండనివ్వడలేదు అని అది నీతో చెప్పిందా? నాతో చెప్పేంత ధైర్యం చేసేదే అయితే మీతోని చెప్పేది కదమ్మా. మీకన్నా నేనేం ఎక్కువ కాదు కదా తనకి. కానీ మీరన్న ప్రతిసారి నేను వైషులో చిన్న అల్లజడిని గమనించాను. అది తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిదని నా అభిప్రాయం. అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడంటున్నారు కదా, అంతవరకు ఓపిక పట్టండి. అతను రాగానే వైష్ణవి మీద అభిప్రాయం తెలుసుకుని అప్పుడేం చేయాలో నిర్ణయం తీసుకోవచ్చుగా. ఈ మాటే నేను మీ పెద్దయ్యతో అన్నాను జానకి. ఆయనకి ఎక్కడలేని కోపమొచ్చింది. అల్లుడు కాదంటే ఏంటి పరిస్థితి అన్న ఒక్క మాటకి ఆయన ఆవేశానికి గురై ఆ ఆలోచన కూడా రావడానికి వీల్లేదని నన్ను తిట్టారు. మీ పెద్దయ్య నిర్ణయం తీసుకోవడం అయిపోయిందమ్మా. తన మేనల్లుడే ఈ ఇంటికి అల్లుడు. నీకున్న ఆలోచనే నాకు ఉందమ్మా. కానీ ఎన్ని అడ్డంకులొచ్చినా మీ పెద్దయ్య వైష్ణవి పెళ్లి తన మేనల్లుడితోనే జరిపిస్తారు.
కనీసం ఇలా పదే పదే అంటూ వైష్ణవి మనసులో తను పెళ్లి చేసుకోబోయేది అమెరికాలో ఉన్న తన భావనే అన్న విషయం దానికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలా బలవంతంగా పెళ్లి కోపించటం తప్పు కదమ్మా. పెద్ద ఆలోచనలో తప్పులేదమ్మా, కానీ ఆయన అనుసరిస్తున్న పద్ధతిలో తప్పుంది. చెల్లికి అన్యాయం చేశానని తను బాధపడ్డంలో అర్థం ఉంది, కానీ ఆ బాధలో వైష్ణవి పడే బాధని మర్చిపోవడమే వింతగా ఉంది. నేను ఎక్కువగా మాట్లాడుంటే నన్ను క్షమించండమ్మా. నేనే పరిస్థితుల్లో మీ ఇంటికి వచ్చానో మీకు తెలుసు. నాలాంటి జీవితం ఇంకో అమ్మాయికి రాకూడదని నా తాపత్రయం అంతే. నిర్ణయాలు మారితేనే జీవితాలు మారుతాయమ్మా, అది గుర్తుంచుకొని అడిగేయండి. అమ్మా వైషు, భోజనం తీసుకెళ్లి శ్రీరామ్కి ఇచ్చిరా అమ్మా. మీరే ఎవరైనా వెళ్ళి ఇచ్చేసిరండి. రోజు నువ్వే తీసుకెళ్తావు కదా వైషు, ఈరోజు ఏమైంది? అదే, రోజు నేనే వెళ్తున్నాను కదా, ఇవాళ ఎవరైనా వెళ్ళండి అంటున్నాను. ఏమైంది దీనికి? రోజు ఈ టైం అవగానే అమ్మా భోజనం రెడీ అయిందా, శ్రీరామ్ కాకలేస్తుంది అని తెగ గొడవ చేసేది, ఇవాళేంటిలా? అమ్మా, భోజనం పట్టుకెళ్ళడానికి కూడా భూతత్వంలో పెట్టి చూస్తారేంటి? ఎవరో ఒకరు వెళ్ళి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు నేనేమన్నానని నీకంత చిరాకు? నీకు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతోంది, ఈసారికి నువ్వు పట్టుకెళ్ళి కావేరి, తప్పుతుందా? అలాగే అక్క. శ్రీరామ్, పర్లేదు. నీకేమన్నా కావాలంటే అడుగు, వైషు రాలేదని నువ్వేం మొహమాట పడకు. సరేనా, నేను పట్టుకొస్తాను. వైషు ఏం చేస్తుందండి? ఉదయం నుంచి ఇటువైపే రాలేదు. హాల్లో ఉంది శ్రీరామ్, భోజనం తీసుకెళ్ళమని అక్క తనకే చెప్పింది. కానీ తను సీరియస్గా ఏదో నవల్ చదువుతోంది, అందుకే
మూడు బ్రేక్ అవుతుందని నన్ను పంపించింది. నా విషయంలో వైషు ఏమైనా ఇబ్బంది పడుతుందా అండి? చాచా, ఇబ్బంది ఎందుకు పడుతుంది శ్రీరామ్? నువ్వేమైనా కొత్త మనిషివా? కలిసి చదువుకున్న వాళ్లే కదా. నీకేం అవసరం వచ్చినా నన్ను పిలు, సరేనా? వస్తాను. కావేరి గారు, వైశ్యతో కొంచెం మాట్లాడాలి. మీరు ఏమీ అనుకోకపోతే తను ఒకసారి రమ్మని చెప్తారా? చెప్తాను శ్రీరామ్. ఇందులో అనుకోవడానికి ఏముంది? ఇప్పుడే పంపిస్తాను, నువ్వు భోంచే. శ్రీరామ్, ఇప్పుడు నేను వస్తే నువ్వేం మాట్లాడతావు? నీ మనసులోని మాట చెప్తావా? అంత తొందరగా ఈ ఫీల్ని పోగొట్టుకుంటానా? ఇంకాసేపు ఎంజాయ్ చేయని? భోజనం కూడా చేయలేనంత డిస్టర్బ్ చేస్తున్నానా శ్రీరామ్? నమస్తే. నమస్తే అండి, కూర్చోండి. సార్, మేము హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ నుంచి వచ్చాం. నిన్న మీ అనాథాశ్రమం నుంచి వైదేహి అనే అమ్మాయి మా ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఇచ్చి వెళ్ళింది. అవునండి, చాలా మంచి ఆవిడ. పిల్లల మీద చాలా ప్రేమ చూపిస్తుంది. మేము ఒకసారి తను కలవాలి, కొంచెం పిలిపిస్తారా? తను మా అనాథాశ్రమంలో పనిచేసే అమ్మాయి కాదండి. పిల్లలకు హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటుంది. పోనీ, తన అడ్రస్ అన్న ఇవ్వండి, తను మాకు బాగా కావాల్సిన వ్యక్తి. అయ్యో, ఆమె అడ్రస్ కూడా మా దగ్గర లేదండి. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంటాయి కదండి? ఉంటాయి, కానీ వైదేహి గారు ప్రతి సంవత్సరం మార్చి 20వ తారీఖు మాత్రమే మా అనాథాశ్రమానికి వచ్చి పిల్లలకి కొత్త బట్టలు, స్వీట్లు ఇచ్చి వెళ్తారు. ఇక్కడ ఉన్నంతసేపు పిల్లలతోనే ఆడుతూ గడుపుతారు, మాతో కూడా మాట్లాడటానికి ఇష్టపడరు. అందుకే ఆవిడ డీటెయిల్స్ మా దగ్గర లేవు సార్. ఆమెకి పిల్లలంటే చాలా ఇష్టం, అందుకే తల్లిదండ్రులు లేని ఈ పిల్లల కోరికలు తెలుసుకుని వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తుంది. వచ్చే సంవత్సరం మార్చి 20వ తేదీ వరకు ఆవిడ మళ్ళీ అనాథ శరణాలయానికి రాదా? చెప్పలేమండి, ఈ పిల్లల కోరికలు తీర్చవలసినవి మిగిలింటే రావచ్చేమో. ఈసారి తను వస్తే మాత్రం ఖచ్చితంగా తన అడ్రస్ తీసుకోండి ప్లీజ్. తప్పకుండా సార్. తన గురించి ఏమైనా తెలిస్తే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి. దిస్ ఇస్ మై కార్డ్. సరేనండి. అలాగే మీ అనాథాశ్రమానికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మంచిది. చింది తొలి వేదన నీ తలపు ముల్లాయే అణువణునా, కన్నీటి వరదల్లే కరుణాయనా, నీ జడికి ఆకడలి తలవాచన, నువ్వు ఎండమావై నన్నే నడిపావమ్మా నీ స్నేహలే. సుబ్బు, ఈసారికి అడ్రస్ దొరకపోతే ఏమిటి? ఇంకో అవకాశం తప్పకుండా వస్తుంది. వైదేహి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు కదా, అప్పుడు తప్పకుండా తను నీ గురించి తెలుసుకుంటుంది. తనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది చూడు. తను ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీన
పిల్లలకి బట్టలు పెడుతుందని చెప్పారు కదా. ఆ రోజు నా పుట్టినరోజురా. ఏంటి బాబు, వైశ్వ ఎక్కడుంది? ఇందాకటి వరకు ఇక్కడే ఉంది శ్రీరామ్. వైశ్వ, వైశ్వ, ఎక్కడికెళ్ళింది ఇది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూడు శ్రీరామ్. ఏంటి శ్రీరామ్, ఏంటి ఎతుకుతుండావు? వైశ్యు కోసం అండి. ఇల్లంతా వెతుకాను, ఎక్కడ కనిపించలేదు. కనిపించలేదా? యాడికి పోయినాది? ఈడనే యాడో ఉండుంటుంది, పోయి ఎతుకు. వైశు, 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 ఉంది ఒకటయ్యా.
శ్రీరామ్ నా కోసం చాలా ఆశగా వెతుకుతున్నాడు. కనిపించేదాకా ఊరుకునేలా లేడు. ఎదురుపడితే ఏం మాట్లాడతాడో అవాయిడ్ చేయాలి. ముందు వెళ్ళి ఈ విషయం అక్కకి చెప్పాలి. ఏంటి హడావిడి? ఇది హడావిడి కాదక్క, ఆనందం. మన ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్టుందక్క. నిజమా? అవును, శ్రీరామ్ నన్ను వెతుక్కుంటూ ఇల్లంతా తిరుగుతున్నాడు. ఇంట్లో అందర్నీ వైశ ఎక్కడ అని అడుగుతున్నాడు. అది చెప్పానా 100% రిజల్ట్ ఉంటుందని? నువ్వే అనవసరంగా టెన్షన్ పడ్డావు. వైషు, ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటంటే వెళ్ళి నీకేం తెలియనట్టు శ్రీరామ్ కంటపడు. అతన్నే అడుగు, అతనేం చెప్తాడో నువ్వు విను. ఎందుకు నీకోసం వెతుకుతున్నాడో నువ్వు తెలుసుకో.